అఖిల్కి కొంచెం హెవీ అయింది, క్యారెక్టర్ హెవీ అయింది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా అయితే ఓకే నో ప్రాబ్లం. అంటే ఫ్లాట్ లవ్ స్టోరీ అనమాట. అంటే మనం కొత్తగా అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమన్నా మజ్జు అని కానీ మనం ఏమంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటారు. యూత్ఫుల్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది యూత్ఫుల్ అయితే కాదు పక్క. మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ ఆల్రెడీ విన్నాం, పిక్చరైజేషన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, అంతా బాగానే ఉంది. బట్ అఖిల్ మాత్రం హెవీ క్యారెక్టర్స్ అయితే చేయలేడు, లవబుల్గా మాత్రం సూపర్గా చేస్తాడు, కానీ ఎమోషన్ని మాత్రం క్యారీ చేయలేదు. ఆ విషయంలో కొంచెం డల్లే. ఇంకేంటే ఓకే, తొలి ప్రేమ సూపర్, తొలి ప్రేమతో పోల్చుకుంటే ఇది 50% అవుంది, కంపల్సరీ 50%. అదే హీరోయిన్ సూపర్, హీరోయిన్ బాగుంది, కామెడీ ఓకే, ఆది ఓకే, ఆదిది పెద్ద ఎక్సలెంట్, ప్రియదర్శి సూపర్, అది మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆది క్యారెక్టర్ని అంటే సీరియస్గా తీసుకోలేదు, తమిళ రాకర్స్ ఉంది కదా, అది అలాగా హైదరాబాద్ రాకర్స్ అని చూపించాడు, చూపించాడు కానీ దాన్ని సీరియస్గా ఎండ్ చేయలేదు, ఎండింగ్ బాగాలేదు, అది డైరెక్షన్ ఓకే అండి. సో సో తొలి ప్రేమతో పోల్చుకుంటే మాత్రం 50% అది కంపల్సరీ. సాంగ్స్ మాత్రం చాలా, అదే సాంగ్సే సినిమాని అంటే ఆడియన్స్ని సాంగ్స్ తీసుకొస్తాయి, అది కూర్చోబెట్టడం మాత్రం కష్టం కష్టం. యాక్టింగ్ అదేనండి, అఖిల్ లవ్ చాలా బాగా చేస్తాడు, కామెడీ ఓకే, కాకపోతే ఎమోషన్ మాత్రం క్యారీ చేయడం కష్టం. ఎమోషన్లో మాత్రం ఆ అబ్బాయి కొంచెం వీకే, ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. అంటే నాగార్జునని కంపేర్ చేసుకుంటాం కాబట్టి అఖిల్ని చూడొచ్చు, లవబుల్గా మాత్రం సూపర్, హాఫ్ మినీ నాగార్జున, అయితే ఎమోషన్ మాత్రం కొంచెం డల్ అయింది. రొమాంటిక్గా ఉంది చాలా స్టోరీ, అయితే సూపర్ నాకైతే నచ్చింది చాలా చాలా. లవ్ స్టోరీ బాగుంది, అంటే అఖిల్ కొత్తగా ఉన్నాడు ఇప్పుడు ఇందులో. 5 బాబు సినిమా చాలా బాగుంది, అఖిల్ చాలా బాగా యాక్ట్ చేసిండు. మూడేళ్ళ కళ మా కోరిక, అఖిల్ బాబు హిట్ కొట్టాడు, అఖిల్ చాలా యాక్ట్ చేశాడు, కామెడీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. తమన్ చాలా ప్రాణం పోసి మ్యూజిక్ కొట్టాడు, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫస్ట్ ఫైట్స్ నచ్చాను, ఫైట్స్ గ్రాఫిక్స్, సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బోరింగ్, ఎవరేజ్ త్రీ. చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ ఇదిగా బాగుంది, హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అంటే సినిమా ఇది ఆ ఇదిలో కథలోనే సాంగ్స్ సపరేట్ ఏం కాదు, కథలోనే సాంగ్స్ ఉన్నాయి, బాగుంది. డైరెక్టర్ గారు బాగా చేసుకున్నాడు, పోయిన సినిమా కంటే ఇది బాగా చేశాడు, ఇంకా హ్యాపీ. హీరో గారు అందంగా ఉన్నాడు, లవర్ బాయ్లా ఉన్నాడు, బాగున్నాడు. బాగుంది పాటలు బాగుంది కదా, అన్నిటి అన్ని రంగాల్లో కావాలి, కథ ఎంపిక విషయంలో కావాలి, యాక్టింగ్లో కావాలి, ప్రతి దాంట్లో కావాలి, లేకపోతే సక్సెస్ ఇవ్వాలి రేపు ఈజీగా రావట్లేదు ఎవరికి. చెప్తారు కదా పెద్దవాళ్ళ సామెత, దురదృష్టవంతుని బాగుపరిచేవాడు లేడు, అదృష్టవంతుని చెడగొట్టేవాడు లేడు. సో ఈ కథ ఎంతమంది ఎంతమంది దగ్గర తిరిగిందో వాళ్ళందరూ అదృష్టవంతులు, ఎవరు చేశారో వాళ్ళు దురదృష్టవంతులు అంతే. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. సారీ అఖిల్స్ యాక్టింగ్ అండ్ నిధి అగర్వాల్స్ యాక్టింగ్ చాలా బాగుందండి. చేస్తాడు పక్క, చేస్తాడు పక్క, చేస్తాడు. ఇది బాగుందండి, లేదు బాగుంటుంది, యూ విల్ ఎంజాయ్ ద మూవీ పక్క. మిస్టర్ మజ్ను క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు మీదకి వస్తే ఇంకా అవన్నీ చెప్పారు, చూడాల్సిందే. ఆఫ్టర్ ద ఫస్ట్ సాంగ్ సీన్ చాలా బాగుంది, చాలా బాగుంది. వెళ్ళచ్చు, పేర్లో ఏముంది, మూవీ చూడాలి కానీ లేదండి, యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఓకే సేమ్ స్టోరీ, అదే తొలి ప్రేమ.
తిప్పి తిప్పి అడి తిప్పి అడి తిప్పిటే తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ అసలు చూడలేము. సేమ్ అదే లవ్ స్టోరీ, సేమ్ అదే తిప్పి తిప్పి అదే కొడుతున్నాడు. వాళ్ళు విడిపోవటం, హీరోయిన్ విడిపోవటం, మళ్ళీ తర్వాత హీరో విడిపోవటం, అదే రొటీన్ వస్తూ ఉంటుంది. నచ్చక బయటకు వచ్చేసి కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు. డిఫరెంట్ లవ్ స్టోరీ, ఇంకా కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటే బాగుంది. లవ్ స్టోరీ కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటే బాగుంది. అఖిల్ కొద్దిగా ఏది అసలు మూవీ ఫ్లాప్స్, మీ సెకండ్ హాఫ్ ఏం లేదు చూడండి, తెలుస్తుంది మీకు మూవీలో ఏం లేదు సెకండ్ హాఫ్. ఓకే లవర్ బాయ్ ఇంతకంటే వీళ్ళకి ఏం చేస్తారు చెప్పండి, స్టోరీ సెలెక్షన్ బయస్ యూత్ లాగా కాదు, టోటల్ కంప్లీట్లీ ఫ్యామిలీ సినిమా, హ్యాపీగా చూడవచ్చు, 2-3 times ఈజీగా చూడవచ్చు. అఖిల్ బాబు 3 years కష్టపడుతున్నాం మేము, మా అభిమానులము. ఈసారి హిట్ పడ్డది, మొన్న వచ్చిన వరుణ్ దేవ్ సినిమా దానికి దీనికి కంపేర్ అసలు ఏం లేదు. వెంకయ్యట్లూరు ఫస్ట్ సినిమాది దీనికి ఏం కంపేర్ లేదు. ఈ సినిమా ఈ సినిమా నాయ్ సినిమా చాలా బాగుంది. అఖిల్ బాబు చాలా జీవించిండు, మొత్తం 0% అండి, 0%. ఏదో మిస్టర్ మజు నాన్నలాగానే ఇట్లా ఏదో యూత్ లాగా అదంతా ఏం లేదు. ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ చాలా నవ్వుకోవచ్చు. ప్రియదర్శన్ చాలా బాగా నటించాడు, కామెడీ బాగుంది. ఎస్ఎస్ తమన్ అయితే ప్రాణం పెట్టి పోసాడండి, మ్యూజిక్ చంపేసిండు, ఇంకా దీంట్లో తిరగలేదు. బాగుంది సినిమా చూడొచ్చు. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.